సిద్దిపేట జిల్లా బెడ్జంకి మండలంలోని నరసింగ్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ఎమ్మెల్యే రసమైని ఘనంగా ఆహ్వానించారు గ్రామస్తులు. అసలు ఇంటి యజమాని చచ్చిపోయిన తర్వాత పిల్లల్ని ఎట్లా సాదాలి, నేను ఎట్లా బతకాలని చెప్పేసి ఏడ్చేటోళ్ళు చాలా మంది చూస్తాం. నువ్వు మంచిగా పోయినా గానీ నా బతికేం కావాలని చెప్పేసి గుండెలు అవిసలు ఏడ్చే భార్యలు మనం చూసినాం. ఇలా గట్లాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇలా చచ్చిపోయిన తర్వాత ఇంటికి 5 లక్షలు ఇచ్చే సర్కారు ఎవరైనా ఉన్నదమ్మ మన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప? ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. చచ్చిపోయిన ఇంటికి రైతు ఇంటికి తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నా. ఇలా లగ్గమైతే 116 రూపాయలు ఇవాళ కట్నాలు ఏమంటే 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇస్తారు. 100 రూపాయలు ఇష్టాలు ఉంటారు, నేనే తీసుకొచ్చి ఇయ్యనే వాడితే దావకాల పానం బాగా లేకుండా అట్టిస్తా. దాని మీద మైల బిల్డింగ్ అయిపోతాయి. ఇంకొక 2 పనులు ఉన్నాయి వాస్తవంగా పెద్ద పనులు. ఏంటంటే ఈ డాంబర్ రోడ్ ఒకటి కావాలా మనకి? ఇది ఒక్కటే మనం డాంబర్ రోడ్ కాదు, నాకు కూడా ఒకటి డాంబర్ రోడ్ వేసి ఈ నుంచి అందాక లైట్లు వేయాలని కూడా ఉన్నది. మంచిగా బెజ్జంకి దాకా మంచి లైట్ ఉంటే మన రాత్రి పెట్టిన కొద్దిగా లేదా గిరగిర తిరిగొట్టాలి గాడికి. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ దాకా వచ్చేస్తున్నాయి గింతలే కొద్దిగా, కానీ కొద్దిగా రోడ్ కొద్దిగా లేట్ అవుతుంది. ఏం అనుకోకూరి, నాకేమో అబద్ధాలు చెప్పుడు ఇష్టం ఉండదు చేసేప్పుడు. నేను తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా మనకు అది R&Bలోకి వెళ్ళడంతో ఇబ్బంది అయిపోయింది. కొంచెం రోడ్డు లేట్ అయినా కూడా తప్పకుండా వేపిస్తా. ఆ రోడ్డు పోర్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా సీసీ రోడ్ వేసేటట్టు మీ ఊర్లో దుమ్ము లేకుండా ఏర్పాటు అయితే తప్పకుండా నేను చేసి పెడతా. దాంతోపాటుగా ఇంకొక 2-3 పనులు కూడా ఉన్నాయి. ఈ ఉగాది తర్వాత ఏప్రిల్ తర్వాత కొద్దిగా ఇండ్లు కూడా చాలా మందికి లేవు, చూస్తున్నా గూన పెంకలు. కాబట్టి కొద్దిగా ఇండ్లు కూడా ఇస్తా చూడు మీకు. ఎవ్వరు చేసుకోవడానికి కోసం మీకే పైసలు ఇస్తా, మీరే కట్టుకోవాలి. ఇక నమ్మల్ల ఎమ్మెల్యే కట్టియాడు, పైసలు ఇస్తాడు అంతే. మీరే కట్టుకునే దాకా ఆ రోడ్లు ఇస్తా, కొత్త పెన్షన్లు కూడా ఇస్తా. ఉగాది తర్వాత చాలా మందికి భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏప్రిల్ తర్వాత కొత్త పెన్షన్లు కూడా మనకు వస్తాయి. ఇక చేసాల్సిన ఏమున్నాయి అంటే ఇంకేం చెప్తావు సార్, అన్ని చేసిన అంటారు. అవి ఇచ్చేసినట్టే అసలు నన్ను అడిగేటోళ్ళు లేరు. ఇక ఎవరన్నా అడిగేటోళ్ళు ఉంటే ఇక వాళ్ళకు ఊరు అంటే నచ్చనోళ్ళే ఉంటారు తప్ప అది ఉండదు. మా అన్నలు ఇంకోటి అడిగారు ఆ మత్తడి కలువాటు కూడా. ఈ కల్వాటు ఒకటి నేను చెప్పిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాస్తవంగా. ఆ మత్తడికి ఏం చేయాలనో చూసి ఈ కల్వాటుకి ఎంత చూస్తే కనీసం మనం ఒక పైప్ లేచి వాళ్ళకు కొద్దిగా వర్షాకాలంలో ఇబ్బంది కాకుండా చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా తప్పకుండా నాకు